కష్టాల కడలిలో కన్నీటి లోయలలో నా తోడు నిలిచావు, నన్ను ఆదరించావు. అందరూ నన్ను విడచిన నన్ను విడువని యేసయ్యా, విడువను ఎడబాయనని నా తోడై నిలిచితివా. కష్టాల కడలిలో కన్నీటి లోయలలో నేనున్నప్పుడు, ఎవరు నా పక్షాన లేనప్పుడు, అందరూ నన్ను విడిచిపోయినప్పుడు దేవా నువ్వు ఉన్నావని సెలవిచ్చిన దేవానికి ఏ వందనాలయ్యా. నువ్వు ఉన్నావు కాబట్టి నేను ఉన్నానని ఈరోజు, ఆయనే లేకపోతే మనం ఉండమండి ఈరోజు. అందరూ మనల్ని విడిచినప్పుడు, అన్ని పోయినప్పుడు, అన్ని పోగొట్టుకున్నప్పుడు, ఎటు తోచని స్థితిలో ఆయన ఆదరించకపోతే, ఆయన మనల్ని బలపరచకపోతే మనం ఈ స్థితిలో ఉన్నాం కదా. నిజంగా గమనించాలి, ఆయన మేలును మర్చిపోవద్దు, ఆయన మేలును తలుద్దాము. ప్రకటంతో ప్రకృతం
ప్రతి ఒక్కరము ఏదో కష్టాల కడలిలో కన్నీటి లోయలో ఏదో సందర్భం ఉన్నాం కదా, ఆ సమయంలో మన తోడు నిలిచిన యేసుని జ్ఞాపకం చేసుకుంటారా? మన తోడు నిలిచి మనల్ని ఆదరించి అందరూ మనల్ని విడచిన విడువని యేసయ్య, విడువను ఎడబాయనని నా తోడై నిలిచి మన తోడు నిలిచి ఈరోజు ఆయన సాక్షిగా ప్రకటించే కృపను మనకందరికి ఇచ్చిన యేసుని కొలుద్దామండి. ఆయన చేసిన మేలన్నీ తలుద్దాము, ఆయన చేసిన మేలన్నీ తలుద్దాం, ఏ ఒక్క మేలు కూడా మర్చిపోవద్దు. దావీదు అంటాడు కదా, ఏ పాటి వాడనయ్యా, ఏ పాటిది నా కుటుంబము మమ్మల్ని ఇంతగా గమనించడానికి. ఈరోజు మన ప్రార్థన అందరూ అదే ఉండాలండి, ఏ పాటి వాళ్ళ పాపులము భ్రష్టులము ఆయన కృపతోటి మనల్ని నిలబెట్టుకున్నాడు కదా. ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప వాత్సల్యత. కష్టాల కడలిలో కన్నీటి లోయలలో నా తోడు నిలిచావు, ప్రేమను మరువలేనయ్యా,
గొప్పపరచండి, దేవుని మహిమపరచండి. నిజంగా ఏ పాటి వలము, ఏ పాటి వలమని ఆయన మనల్ని అంతగా గమనించడానికి, మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి, ఆయన నూతన వాత్సల్యత మన పైన కుమ్మరించడానికి ఏ పాటి వాళ్ళమండి, ఏ అర్హత ఉంది, ఏ యోగ్యత ఉంది? పనికిరాని మనల్ని లేవనెత్తి ఎత్తైన శిఖరముపై నిలబెట్టే మన దేవుణ్ణి మహిమపరుస్తారా, మహిమపరుస్తారా? ఆయన సన్నిధిలో కృతజ్ఞత భావంతో, కృతజ్ఞత హృదయంతో, కన్నీటితో మొరపెడదామండి, స్తుతిద్దామండి, స్తుతిద్దామండి. ప్రతి ఒక్కరూ నిజంగా మీ జీవితంలో మేలు చేస్తే మౌనంగా ఉంటారా? నిజంగా మీ జీవితంలో మేలు పొందుకుంటే ఇంత మౌనంగా ఉంటారండి? స్తుతులు పైకి వెళ్తూ ఉండాలండి, స్తుతులు పైకి వెళ్తూ ఉండాలి. స్తుతించండి, దేవానికి వందనాలయ్యా, దేవానికి స్తుతులయ్యా. ఏ పాటి వాళ్ళమనయ్యా, ఏ పాటి వాళ్ళమని మమ్మల్ని ఇంతగా ప్రేమిస్తున్నావయ్యా. ఎందుకు అర్హత లేదయ్యా, ఎందుకు యోగ్యత లేదయ్యా? పాపులమయ్యా, భ్రష్టులమయ్యా, ఎన్నో సార్లు నీ గాని రేపుతూ ఉన్నామయ్యా. మమ్మల్ని క్షమించి, మమ్మల్ని హత్తుకొని, మమ్మల్ని ఓదార్చే దేవా, నీకే వందనాలయ్యా, నీకే వందనాలయ్యా. స్తుతిస్తూ ఉండండి, స్తుతిస్తుండండి. ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటూ స్తుతులు చెల్లిస్తూ ఉండండి. దేవా, నా జీవితంలో నన్ను సజీవ లెక్కలో ఉంచావు, నీకు వందనాలయ్యా. నాకు ఆరోగ్యం ఇచ్చావు, నీకు వందనాలయ్యా. నేను పాపపు స్థితిలో ఉన్నప్పుడు దేవా నన్ను లేవనెత్తావయ్యా, నన్ను పరిశుద్ధునిగా పరిశుద్ధురాలుగా తీర్చిదిద్దావయ్యా. నీకు వందనాలయ్యా, స్తుతించండి. నిజంగా మీ హృదయంలో కృతజ్ఞత ఉంటే ఎవరు చెప్పక్కర్లేదండి, మీరు స్తుతిస్తూనే ఉంటారు. ఆపమన్నా ఆపలేరు. అన్ని మేలు చేసే దేవుడు అండి మన దేవుడు. అన్ని మేలు చేశాడు, చేశాడు.